పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా. సో ఇందాకే అనుకుంటున్నాను చెప్పినప్పుడు మజిల్ స్ట్రెంగ్త్నింగ్ అనగానే ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటుంటారు అందరూ. సో పన్నీర్ ఒక మంచి ఆప్షన్, కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు పన్నీర్ మసాలా అనేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పనీర్ మసాలా. సో చక్కగా ఏంటంటే ప్యూరీ తీసుకొచ్చేసాం అనమాట, టొమాటో ప్యూరీ. ఇంకేంటంటే మధ్యలో చంక్స్ ఉన్నా కూడా అందరికీ నచ్చదు, ప్యూర్ గ్రేవీ కావాలి అనుకుంటారు. సో పన్నీర్ తీసుకొచ్చా, కొద్దిగా క్యాప్సికమ్ యాడ్ ఆన్ చేసాం. కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది, పన్నీర్ అండ్ క్యాప్సికమ్ అండ్ మినిమల్గా స్పైసెస్, కొంచెం రిచ్నెస్ కోసం పెరుగు తీసుకొచ్చాం. ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం, ముందుగా స్టవ్ ఆన్ చేసి. ఫస్ట్ కొంచెం నూనె, సో పన్నీర్ కర్రీస్ అనగానే మనము రెస్టారెంట్స్లోనే ఆర్డర్ చేసుకోలేము, ఇంట్లో అంటే అంత మంచిగా చేయలేమేమో అనుకుంటారు, కానీ బట్ చాలా సింపుల్గా చేస్తారు. కొంచెం ఆ గ్రేవీ అనేది మనం కొద్దిగా టేస్టీగా చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం హోల్ స్పైసెస్ కూడా వేద్దాము. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా పన్నీర్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో పన్నీర్ వచ్చేసి మనం లంచ్ టైంలో తీసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇది కూడా మనకు మిల్క్ ప్రోడక్ట్తోనే రెడీ అవుతుంది అండ్ దట్టు దీంట్లో కొలెస్ట్రాల్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి నైట్ టైంలో ఇదంతా ఈజీగా డైజెస్ట్ అవ్వదు, కాబట్టి లంచ్ టైం వరకు లోపు తీసుకోవచ్చు లేదా స్నాక్ టైంలో, అంటే చాలామంది పన్నీర్తో స్నాక్స్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, సో అది ఈవినింగ్ 4 to 5 లోపు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సో యూజువల్గా మసిల్ స్ట్రెంగ్త్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ప్రోటీన్ ఒక్కటే ఆప్షన్? ప్రోటీన్తో పాటు మనకు మినరల్స్ కూడా చాలా అవసరం, అంటే మజిల్ కాంట్రాక్షన్ ఉండడానికి మనకు కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అండ్ అలాగే మ్యాగ్నీషియం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఎప్పుడైతే మనం వేరేది యూస్ చేస్తూ ఉంటామో, అంటే ఓన్లీ ప్రోటీన్ కోసమే యూస్ చేస్తూ ఉంటామో, రిమైనింగ్ మినరల్స్ కోసం మనం దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేయడం కానీ లేదంటే మినరల్స్ ఉన్న సోర్స్ ఎక్కువగా తీసుకొని, లైక్ పన్నీర్లో మనకు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది, సో అలా కాంబినేషన్ అన్నది కూడా ప్రిఫర్ చేయాలి. అండ్ ప్రోటీన్ అబ్జార్బ్ కావాలి అంటే మనం ఏది ప్రిఫర్ చేయాలి? సో ప్రోటీన్ అబ్జార్బ్ కావాలి అంటే మనకు వైటమిన్ డి అండ్ కాల్షియం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అలాంటిది కూడా మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఆ తర్వాత టమాటో ప్యూరీ కూడా. సో ఇది మనకు పర్ఫెక్ట్ ప్యూరీగా యాక్ట్ చేస్తుంది గ్రేవీగా. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇందులో స్పైసెస్ వేద్దాము. ఫస్ట్ సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం కారం, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. సో చక్కగా టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయేదాకా మనం ఉడికించుకుంటూ ఉన్నామండి. సో ఇంకా మజిల్ స్ట్రెంగ్త్నింగ్, అంటే ఒబేసిటీగా ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీ తీసుకోవచ్చు అన్నారు. యా, సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒబేసిటీ ఉన్న వాళ్ళు? సో ఒబేస్గా ఉన్నవాళ్ళు పన్నీర్ వచ్చేసి ఒక 100 grams, అంటే 1 serving లో 80 to 100 grams వరకు తీసుకోవచ్చు, అది వాళ్ళు వీక్లీ ట్వైస్. ఓకే, రిమైనింగ్ వచ్చేసి వెజిటేబుల్స్లో కానీ లేదంటే మనకు దాల్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫూల్ మక్కనా కానీ, రాగి, రాజ్మా, సోయా, టోఫు ఇలాంటిది కూడా వాళ్ళు స్విచ్ ఆన్ అవుతూ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఏం? నెక్స్ట్ ఇంకా మనం బెల్ పెప్పర్స్ కూడా వేద్దాము, గ్రీన్ బెల్ పెప్పర్స్. అలాగే పన్నీర్ కూడా. సో బెల్ పెప్పర్స్ ఏంటంటే అన్నిట్లోకి జెల్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమైనా వేయాలా? కాసేపు ఉడకనిద్దాం, అందులో వాటర్ వేద్దాం ఇంకా. ఓకే, సో
సో చక్కగా గ్రేవీ లాగైతే ఫామ్ చేసాము. సో మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామా? యా ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి. యా చూసేద్దాం. సో చక్కగా ఆయిల్ కూడా బయటకు ఊజ్ అవుట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ టచ్ చేస్తున్నాం. యా అవును, ఫైనల్ గా మనం కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాం. చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ యూజువల్గా నాన్ వెజ్ తినేవాళ్ళు మజిల్ స్ట్రెంగ్త్నింగ్ చేసుకోవాలంటే ఎటువంటి రెసిపీస్ ఎక్కువగా తీసుకోవాలి? సో వాళ్ళు వచ్చేసి చికెన్ ఇంకా ఫిష్ ఎక్కువగా తీసుకోవచ్చు. మటన్లో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో వాటికి ఏంటి అంటే మంత్లీ వన్స్, అది కూడా 80 to 100 grams వరకు యూజ్ చేయొచ్చు. మటన్ కానీ ప్రాన్స్ కానీ రెండు కూడా రెడ్ మీట్ కిందకి వస్తాయి. సో లీన్ మీట్లో వచ్చేసి మనకు చికెన్ అండ్ ఫిష్ వస్తుంది. ఇది వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు. 100 to 150 grams వరకు క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ యూస్ చేయాలి. సో ఒబేస్గా ఉన్న వాళ్ళంటే లావుగా ఉన్న వాళ్ళు కూడా చికెన్ని వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. యా వీక్లీ ట్వైస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో మజిల్ బిల్డప్ చేయడానికి మనకు ఎక్కువగా క్యాలరీస్తో పని ఉండదు. సో ఏదైనా వాళ్ళు చికెన్ ఫిష్ చేసుకుంటున్నారో అది కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాన్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా, ఎక్కువగా మసాలాస్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేయకుండా స్టీమ్ ప్రాసెస్లో కానీ లేదంటే కొంచెం గ్రిల్డ్ ప్రాసెస్లో కానీ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా మనకి? యా లాస్య, పన్నీర్ మసాలా రెడీ అయిపోయినా. ఓకే, ఎంత రుచికరమైన పన్నీర్ మసాలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక టొమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరిగా పెరుగు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా రెడీ.